మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. 2022 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఇటీవల ప్రకటించిన కేంద్రం 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చలనచిత్ర ముగింపు ఉత్సవాల్లో పురస్కారాన్ని మెగాస్టార్కు అందజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, హృదయాలను అత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో అశేష ప్రజాభిమానం పొందిన గొప్ప నటుడు చిరంజీవి అని కొనియాడారు. పురస్కారం ప్రదానం సందర్భంగా చిరంజీవి నటించిన సినిమాలు, సేవా కార్యక్రమాలకు సంబంధించి వేదికపై ప్రదర్శించిన ఏవి ఎంతగానో ఆకట్టుకుంది. పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన చలనచిత్రోత్సవంలో ఒక్క దక్షిణాది నటుడు ఫోటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని, ఇప్పుడు అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. Gratitude towards my parents who gave birth as Shiv Shankar Ora Prasad and the film industry which gave me birth as Chiranjeevi. I'm really indebted for whole time, my lifetime, to the film industry. I would like to tell how great this film industry and how great this love and affection bestowed on me